వీసాల గురించి చెప్తానండి. కువైట్లో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ దయచేసి వీడియో మాత్రం పూర్తిగా వినాలి, చూడాలి. ఒకవేళ మీకు చూద్దాం అవకాశం లేకపోతే నేను ఏం చెప్పాననేది మీరు వీడియో ఆన్ చేసుకుని మీ పని మీరు చేసుకుంటా. వీడియోలో ఉన్నటువంటి మాటలు కంపల్సరీ వినాలి, ఎందుకంటే రీసెంట్గా ఒక కంపెనీ నుంచి కంపెనీలో వీసాలు ఉన్నాయంటండి, ఎలాగా డ్రైవర్కి నెక్స్ట్ హెల్పర్స్కి. అందులో డ్రైవర్కి అయితే 120 దినార్లు, హెల్పర్కి అయితే 110 దినార్లు రూము భోజనం అన్నీ అడిగిస్తాడంట. అయితే ఆ కంపెనీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మ్యాటరు ఒక కార్డు నా దగ్గర ఉంది. ఇక్కడ డ్రైవర్ వర్క్ చేస్తూ చాలామంది కోయిటెలలో పనిచేస్తున్న బ్రదర్స్ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నా వాట్సాప్ నంబర్ మీకు తెలుసు, నా నెంబరు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కనుక నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టండి, ఆ కార్డు మీకు పంపుతాను. కువైట్లో ఆ కంపెనీ ఎక్కడ ఉంది, ఆ వీసాలు ఎలా తీస్తున్నారు, లేకపోతే ఇండియా నుంచి 21 సంవత్సరం పూర్తయిన కాడ నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు మీరు, నెక్స్ట్ శాలరీస్ ఎలాగ ఇస్తారు, మేమేమైనా డబ్బులు కట్టాలా, లేకపోతే వీసా టికెట్ అగ్రిమెంట్ మీరు ఇస్తే ఇండియాలో బొంబా స్టాంపింగు, పిసిసి, మెడికల్, ఇతరితర ఖర్చులు మేము పెట్టుకోవాలా అని ఇక్కడ కువైట్లో డ్రైవర్ డ్యూటీ చేస్తూ కొంచెం బాగా అటు ఇటు రూట్లు తెలిసిన వాళ్ళు తిరుగుతున్న వాళ్ళు నాకు వాయిస్ మెసేజ్ పెడితే ఆ పేపర్ ఆ కార్డు మీకు పంపుతాను. మీరు కంపల్సరీ ఆ వీసాల గురించి ఆ కంపెనీ గురించి మీరు ఎంక్వైరీ చేస్తే ఇండియాలో ఎంతమంది యువకులు 21 సంవత్సరం పూర్తయినటువంటి యువకులు పాస్పోర్ట్లు ఉండి ఎంతమంది వీసాల కోసం ఎదురు చూస్తున్నారు, వారికి మీరు మీ వంతు సహాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ కోవిడ్ దేశంలో ఎవరినైనా నమ్మటానికి భయం వేస్తుంది, నన్ను కూడా మీరు నమ్మొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా ద్వారా వీసాలు ఉన్నాయన్నా సరే మీకు పూర్తి నమ్మకం నా గురించి ఎంక్వైరీ చేసుకోవటం, పూర్తిగా వీసాలు కూడా నేను తీయను. నాకు మా ఏరియా సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళకి మగవాళ్ళు తీస్తుంటే వాళ్ళ గురించి వాళ్ళ ఇల్లు వాళ్ళ అడ్రస్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళు నాకు చెప్తారు పలానా వీసా ఉన్నది, ఇలా అవుతుంది, ఇది మార్గం అని. అప్పుడు మాత్రమే నేను ఏదైనా వీడియో చేయటం కానీ ఎవరికైనా చెప్తాను. ఈ డబ్బుల విషయం అనేటప్పటికీ వీసాకు వచ్చి 80,000 ఖర్చు అవుతుంది, మొత్తం అన్నీ మాయే, మీరు వీసా మీ చేతికి వచ్చిన తర్వాత 80,000 ఇవ్వాలి ఇలా చెప్తున్నారు, నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఎలా ఉందంటే అండి చాలా దారుణంగా ఉంది. మనం ఒక 2 నెలలు కువైట్ నుంచి వెళ్ళి మనం ఇంటికాడు ఉంటేనే ఎన్నో అవస్థలు పడుతున్నాం. మనం బయటికి వెళ్ళాలని 500 నుంచి 1000 రూపాయలు లేనిది మనం తిరగలేము, 2 నెలల నుంచి మనం ఉండలేము. అలాంటిది ఇండియాలో ఉన్న వాళ్ళు 80,000 అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చారనుకోండి, లేకపోతే ఆ పని మంచిది కాదు, లేకపోతే వాళ్ళకి రూమ్ మంచిది కాదు, లేకపోతే 80,000 తీసుకున్న తర్వాత ఏదైనా డూప్లికేట్ వీసా చూపించి వాళ్ళు మోసం చేస్తే, ఇప్పుడు 80,000 అంటే మాటలేంటండి, ఇప్పుడు నేను ఏదో పలానా వాళ్ళ ద్వారా అయిపోతుందని చెప్పేస్తాను, మీరు నా మాట ఏదో కొద్ది గొప్ప మంచోడు లేకపోతే నమ్మకం అని మీరు ప్రయాణం చేస్తే మీరు లాస్ అయిపోతారు, దాని గురించే నాకు భయం వేస్తుంది. అందుకే నేను వీసాలు ఎవరు తీస్తానన్నా సరే నెంబర్ డైరెక్ట్ వాళ్ళ నెంబరు మీకే ఇచ్చి మీరే మాట్లాడుకోండి, నేను పూర్తిగా ఎంక్వైరీ చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఈస్ట్ అండ్ వెస్ట్ వాళ్ళు వీసాలు తీస్తున్నారు అనుకోండి, మన ఇంటికాడోళ్ళని కౌరంపి ఫలానా అతను ఫలానా అడ్రస్ వాళ్ళ ఇల్లు వాతావరణం ఒక్కసారి చూడమంటున్నాం. ఇంకా వేరే ఫోటోలు తీస్తుంటే మనం అక్కడికి మనం వెళ్ళలేము, వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలియదు. ఒకవేళ వాళ్ళు చేస్తాను మంచి అయినా కూడా మనం పూర్తిగా నమ్మాలనేది కూడా నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే 80,000 కట్టి మనం లాస్ అయ్యామారంటే చాలా ఇబ్బంది పడిపోవాలి. పోనీ దేవుడు ఆశ్రయించి అది కరెక్ట్ అయ్యా 80,000 నిజంగా ఇక్కడికి వచ్చారంటే టైం టు టైము డ్యూటీ చేసుకుంటారు, వాళ్ళు అప్పులు అయ్యి తీరుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ కరోనా వచ్చి వెళ్ళిన కాడి నుంచి మనసులోని ప్రేమాప్యత లేవండి. దేవుడు మనందరికీ బుద్ధి చెప్పాడు, కరోనా అనేది రప్పించి మనం ఎంత సంపాదించుకున్నా ఈ విధంగా దిక్కులేని సో చచ్చిపోరు అన్నట్టుగా దేవుడు మనకు బయలుపరిచినా కూడా ఇంకా డబ్బాస్ అనేది పోటలేదు. వీసా తీసినందుకు తీసుకొచ్చండి, ఒక 50 దినారాలు తీసుకొచ్చు, 100 దినారాలు తీసుకొచ్చు. చాలా మోసం జరుగుతుంది కువైట్లో, చాలా అక్రమం జరుగుతుంది, చాలా అన్యాయం జరుగుతుంది. ఒక సిస్టరు 26,001, 16,001, 100 దినారాలు 1 కొడుకుని రప్పించుకోవడానికి ఎవరికి ఇచ్చిందంట. ఇప్పుడు కజా లేదు పజా లేదండి,
ఒక సిస్టర్ అయితే 200 దినార్లో ఒక అతనికి ఇస్తే వీజా తీసేసాడు. వీజా తీసేస్తే అతను ఆఫీసులో తీశారు వీజా. ఆఫీస్కి వచ్చి కుర్రాడు కూర్చున్నాడు. ఆ తల్లిగారు ఎంతో గొడవ పెడితే ఆఫీస్కి వచ్చారండి, ఇంట్లోకి తీస్తానన్నారు నా కొడుకుని. గొల్లును గోలగెడితే ఆఫీస్కి నాకు నాకు ఇస్తే నెంబర్, నేను ఆఫీస్కి ఫోన్ చేశాను కువైట్లో ఉన్న ఆఫీస్కి. మీకు ఆ అబ్బాయి రిలీవ్ అవ్వాలంటే ఎంత కట్టాలి అని అడిగితే 400 దినార్లు కట్టమన్నాడు. అదో 200 దినార్లు, ఇదో 400 దినార్లు, 600 దినార్లు, 150,000 పైన. మరి అబ్బాయిని ఇంకా పనిలో పెట్టారో లేదో తెలియట్లేదు. ఎందుకంటే అన్ని ఏజెంట్లు అన్ని ఆఫీసులు సడ్డోళ్ళని నేను చెప్పను, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, సిడిగా చేసేవాళ్ళు ఉన్నారు. దయచేసి కువైట్ దేశంలో నాతోటి పాలంగా ఎవరిని కూడా నమ్మొద్దు. నేను ఒక్కటే చెప్తున్నాను మీకు, పలానోళ్ళ వల్ల ఆడవాళ్ళు వీసా ఉంది, మగవాళ్ళు వీసా ఉంది అని చెప్పడం వరకు చెప్తాను. నా బాధ్యత ఏంటంటే నా డ్యూటీ నేను చేసుకుంటూ కోయింట్లో మగవారికి కానీ ఆడవారికి కానీ పని లేకపోతే, నాకు ఏదైనా పని తెలిస్తే, లేకపోతే మా దివానికి మా బాబా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా వాస్తవులు, పోలీసు వాళ్ళు, లాయర్సు వీళ్ళందరూ వస్తారు. 2-3 పోలీస్ స్టేషన్ రొమ్మతీయ పోలీస్ స్టేషన్లో అక్కమ్మ లేక దొరికిన వాళ్ళు కూడా మా బాబా చేత నేను మాట్లాడించి వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసాను. వీళ్ళంతా పోలీస్ ఆఫీసర్లు, వాస్తవాలు, పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళు క్యాబినెట్ కువైట్ అసెంబ్లీలో మాట్లాడుతున్న వాళ్ళు, ఇక్కడికి వస్తారు వాళ్ళు, చిన్న చిన్న కుయిటలు కాదు మా వాళ్ళు. ఏదైనా రిస్క్ జరిగిందంటే ఇట్టే డీల్ చేస్తారు వీళ్ళు. ఎవడైనా నన్ను తిట్టాడని పలానా వాట్సాప్ నెంబర్ అడిగిపో ఇచ్చానా, కుయిటోడికి 24 గంటలు కూడా కంపల్సరీ అరెస్ట్ అవుతాడు. అది నేను ఎవడిని అన్నో, ఎవడన్నా జోలికి వచ్చి నేను సాధారణ పట్టించుకోను. ఒకళ్ళిద్దరు ఏదో నన్ను తిట్టారు ఫోన్ చేసి ఆయననే పట్టించుకోలేదు. అక్కడ మేలు జరుగుతుందంటే ఎంతవరకైనా వెళ్తాను. తర్వాత వాళ్ళు ఏదన్నా అక్రంగా లేకపోతే నా మీద ఏదన్నా తిట్టడం అయ్యి మొదలెడితే ఆ నెంబర్ పట్టుకెళ్ళి వాట్సాప్ నెంబర్ మా కుయిటోడికి ఇస్తాను, బాబా వీడు అరెస్ట్ చేస్తున్నాడు, ఇలా తిడుతున్నాడు అని పెట్టాననుకోండి, ఆడు చూసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, నేను ఎవడి జోలికి అన్యాయం వెళ్ళను, ఎవడి దగ్గర అన్యాయంగా ఒక డిన్నర్ తీసుకోను. నాకు సేతం అయ్యిందల్లా ఎవడికైనా ఒక్కడికి సాయం చేయటం అంతే. ఇంతమందిని ఇంచుమించు బ్రదర్స్ని సిస్టర్స్ని పనిలో పెట్టాను, ఎవరి దగ్గర కూడా ఒక డిన్నర్ని తీసుకోలేదు. ఎందుకు గొప్ప చెప్పడం కాదండి, చాలామంది 20 డిన్నర్లు తీసుకుని పనిలో పెడుతున్నారు, తప్పులేదు పెట్టుకోండి, నేను దాని కాదంటలేదు. వీజాలు తీస్తున్నారు మీకు 50 డిన్నర్లు, 100 డిన్నర్లు మిగులుతుంది, మిగుల్చుకుని దాని తప్పులేదు. వాళ్ళకి మంచి ఇల్లు చూడండి, వాళ్ళు కడుపు నిండా భోజనం దొరికి ఇల్లు చూడండి, మీరు డబ్బులు తీసుకుని తప్పులేదు. ఆడవారికి కూడా ఫ్రీ వీసాలు అయ్యుండి కూడా మెడికల్కి 10,000 కట్టించుకుంటున్నారు. ఒక సిస్టరు కువైట్లో ఉండి నా గొల్లుమని ఏడుస్తూ ఫోన్ చేసింది, భర్త దుబాయ్లో చనిపోతే 150,000 వచ్చిందంటండి. 150,000 వస్తే ఆ 150,000 కొన్ని కనీసం 50,000 పెట్టి విజిట్ వేజేసిన దుబాయ్ వెళ్తుంటే వెళ్తే బాగున్ను, అలా ఆయనకి రావాల్సిన లావాదేవీలు ఉంటే ఇవిడికి వచ్చును. అక్కడ ఎవరో చనిపోయిన బాడీని ఇక్కడ పంపటం, ఆయన పంపించాడు కాదు, ఆ డబ్బు అంతా ఆయనే చూస్తాడు, ఆయనకి ఉండి ఏదైనా ఉండి ఆయనకు అప్పు చెప్పితే ఆడు మోసం చేస్తాడంట. ఈవిడ ఇక్కడ కోయిట ఎలా వచ్చిందనుకుంటున్నారు, 100,000 రూపాయలు ఇక్కడ తీసుకుని వీజా తీస్తారంట. ఇక్కడ చూడండి, కోయిటోళ్ళు ఇచ్చిన 400-500 ఆ ఇళ్లలో వాళ్ళు పంచుకొని 100,000 రూపాయలు ఆవిడ చేత ఇండియా డబ్బులు ఖర్చు పెట్టించి ఒక ఆడ మనిషిని కోవిట్ ఇక్కడ తీసుకొచ్చారు. వస్తే ఆవిడకి పని కష్టం, సరైన భోజనం లేదు, ఫోన్ చేసి చాలా గొల్లును గోలపెట్టి. నేను ఒక్కడ చెప్తున్నాను, మీ కష్టజీతమే మీ బిడ్డలు మీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తుంది. తీసుకోండి, 50 దండాలు తీసుకుంటారు, 100 తీసుకుంటారు, తీసుకోండి, కానీ న్యాయం చేయండి. ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మీరు ఏదో అడిగారు కదా అని ఆఫీసులకు ఏజెంట్లకు మీరు అప్పచెప్పేసి మీ చేతుల మీద దురిపేసుకుంటే మీరు రాబోయే రోజుల్లో చాలా నష్టపోతారు. అది నేను ముందు చెప్తున్నాను, మీరు కంపల్సరీ అన్నాను. మీరు అన్యాయంగా మాత్రం సంపాదించొద్దు. ఎవరైనా సరే తీసుకోండి, 50 దండాలు తీసుకుంటారు, 100 దండాలు తీసుకుంటారో. మీరు చూసిన పని ఏదైతే ఉన్నదో, మీరు ఇండియాలో వస్తున్నారు, వాళ్ళు భార్య బిడ్డలు నడిచిపెట్టేసి సరైన కూడు ఉండలేదు వాళ్ళకి. వారానికి ఒక్కసారి 2 సార్లు తిన్న సిస్టర్స్ కువైట్లో ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు. సరైన నిద్ర లేదు, కడుపు నిండా ఆహారం లేదు, కంటి నిండా నిద్ర లేదు. చెయ్యండి, ఏజెంట్ వ్యాపారం చేయండి, మీరు తీసుకోండి, చేసుకోండి. దుర్మార్గంగా ప్రవర్తించొద్దు, మనకే మన బిడ్డలకు ఆశీర్వాదం కాదు. కరోనా వచ్చింది, ఎంతో నేర్పింది మనకి. కొట్టాడా దేవుడు, నేను ఉండను, నా కుటుంబం ఎవడు ఉండడు. దేవుడికి జడ్స చెయ్యాలి, ఒక్క దెబ్బ కొట్టాడా మీరు మీ పిల్లలు మీ కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. యథార్థంగా చెయ్యండి, 10 రూపాయలు మీరు తినడం తప్పులేదు, అవతల వ్యక్తికి న్యాయం చేయండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.